మనం రక్ష అనే దాంట్లో హనుమాన్ చాలీసా అనేది ఎలా చదవాలి, ఎన్నిసారి చదవాలి అనేది తెలుసుకుంటాం. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే మన ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా బిజినెస్ అనేది మనం ఎలా గ్రో చేయాలనేది, దాంతోపాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది మనకు హనుమాన్ చాలీసా చదవడం ద్వారా ఎలా వస్తుందనే టెక్నిక్ ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా మనకి ఎలా అయితే సుందరాకాండ ఉందో అలాగనే హనుమాన్ చాలీసా అనేది మనకి శ్రీ తులసీదాస్ ద్వారా మనకు వచ్చింది. ఆయన ఎప్పుడైతే కష్టంలో ఉండేనో అప్పటికప్పుడు ఆయన చదివిన ఒక పద్యాలు, ఒక 40 పద్యాల వల్ల ఆయన ఆ కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడు, సాక్షాత్ ఆంజనేయ స్వామి వచ్చి ఆయనను ఎలా రక్షించాడు అనేది ఇది ఇక్కడ మనది శ్రీ హనుమాన్ చాలీసా ద్వారా మనకి తెలుస్తుంది. కానీ హనుమాన్ చాలీసా అనేది చాలామంది చాలా విధాలుగా చదువుతారు. అయితే ఇంతమందికి ఎలాంటి కష్టం ఉన్నా కూడా చాలామంది హనుమాన్ చాలీసా చదివితే మీకు ప్రాబ్లమ్స్ అనేది వెళ్ళిపోతుందని చెప్తారు. అయితే కొంతమంది ఒకటేసారి హనుమాన్ చాలీసా కూర్చొని 108 సార్లు చదవడం జరుగుతుంది. కానీ వాళ్ళు చాలా ఫాస్ట్గా చదువుతారు, ఒక 2 to 3 hours టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా చదవడం జరుగుతుంది. లేదా కొంతమంది 11 times అనేది కూర్చొని చదువుతారు. ఇలా చదవడం కంటే ఒకటే ఒకసారి చదవడం వల్ల అది మీరు 108 times చదివితే ఎలాంటి పుణ్యం వస్తుందో ఒక్కసారి చదవడం వల్ల దాంతోపాటు మీకు ఆంజనేయ స్వామి రక్ష అనేది ఎలా వస్తుందో అనేది ఇక్కడ మీకు నేను టెక్నిక్ అనేది చెప్తాను. అంటే హనుమాన్ చాలీసా అనేది మీరు ఎప్పుడైతే ఒక రామాయణంలో కూర్చొని మీరు ఒక్కసారి చదివినా కూడా మీకు అదే 108 చదవడం ఫలం అనేది వస్తుంది. లేదా రామాలయంలో లేనప్పుడు మీరు ఆంజనేయ స్వామి గుడిలో చదవచ్చు, లేదా ఏ గుడిలను కూడా చదివితే మీకు సేమ్ ఫలితం అనేది ఉంటుంది. కొంతమందికి డైలీ గుడికి పోవడం కుదరకపోయినప్పుడు వాళ్ళు కనీసం వారంలో 2 రోజులు, అంటే మంగళవారం రోజు లేదా శనివారం రోజు మార్నింగ్ 6 to 7 లోపల ఆంజనేయ స్వామి గుడిలో కానివ్వండి, రామాలయంలో కానీ కూర్చొని చదివితే వాళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుంది. కానీ కొంతమందికి వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల లేదా వాళ్ళ జాబ్ షిఫ్ట్స్ వల్ల వాళ్ళు కుదరనప్పుడు వాళ్ళు డైలీ ఇంట్లో కూర్చొని హనుమాన్ చాలీసా అనేది చదివితే వాళ్ళకి ఫ్యామిలీ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా అవి సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లేదా కొంతమందికి బిజినెస్ అనేది జరగదు, వాళ్ళకి బిజినెస్ అనేది గ్రోత్ కావాలి, అది పెరగాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు ఇంట్లో చదవకుండా వాళ్ళ బిజినెస్ ప్లేస్కి, అంటే వాళ్ళ షాప్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఫస్ట్ మీరు పోంగానే ఫస్ట్ మీరు ఫ్రెషప్ అయ్యి అక్కడ కూర్చొని మనసారా ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా చదివితే మీకు గ్రోత్ అనేది తప్పకుండా మీకు కనపడుతుంది. ఇవన్నీ ఇన్ని విధాలుగా చేయొచ్చు. కానీ ఇవన్నిటికంటే మీరు నేను చెప్పే టెక్నిక్ అనేది చేస్తే మీకు అది ఫ్యామిలీ ప్రాబ్లమే కానివ్వండి, లేదా బిజినెస్లో గ్రోతే కానివ్వండి, లేదా మీకు తప్పకుండా ఆంజనేయ స్వామి రక్షణ అనేది మీతో పాటు మీ ఫ్యామిలీకి కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. డైలీ మీకు కుదిరితే మార్నింగ్ లెవ్వంగానే మీరు ఫ్రెషప్ అయ్యి మీ స్నానం చేసినాక మీ పూజా రూమ్లో కూర్చొని మార్నింగ్ 6 to 7 లోపల ఒక టైం అనేది కేటాయించుకోండి. అంటే డైలీ, అంటే ఎన్ని డేస్ చేయాలి అంటే మీకు రిజల్ట్స్ రావాలంటే మినిమం ఒక మండలం చేస్తే మీకు బాగుంటుంది. అంటే కరెక్ట్ ఆ టైం ఇప్పుడు మీరు మీ టైం అనేది చూసుకోండి, ఒక 6:30, అంటే 6:30 అనగానే మీరు హనుమాన్ చాలీసా అనేది చదవాలి. అంటే ఒక్కరోజు కాదండి, డైలీ 6:30 అనగానే మీరు హనుమాన్ చాలీసా చదివితే ఇక్కడ ఏమవుతుందంటే మీ ఫోకస్ అనేది ఉంటుంది. ఇంకోటి మీరు కరెక్ట్ 6:30 కాగానే హనుమాన్ చాలీసా అనేది చదువుతున్నారంటే మీకు కంపల్సరీ ఏదో ఒక కోరిక, బలమైన కోరిక ఉంది, ఆ కోరిక అనేది తప్పకుండా తీరాలి, అది తీరాలని మీరు ఆంజనేయ స్వామి శరణాగతి చేస్తున్నారని ఆయనకు తెలిసి ఆ రిజల్ట్ అనేది మీకు తప్పకుండా ఉంటుంది. మీరు 6 to 7 లోపల కుదురుతలేదు అంటే మీ టైంని కూడా మీకు ఫ్లెక్సిబుల్గా చూసుకోవచ్చు, లేదా 7 కానివ్వండి, లేదా 8 కానివ్వండి, లేదా మీరు రాత్రి పండుకునేటప్పుడు కూడా ఫ్రెషప్ అయి మీరు ఒక టైం కేటాయించాలి. కానీ కండిషన్ ఏంటి అంటే
అదే టైంకి చేయాలి. అంటే మీ నైట్ మీరు చేయాలనుకున్నా కూడా కరెక్ట్ 9:00 లేదా 10:00 ఈ టైం అనేది మీరు 100% ఫిక్స్ చేసుకోవాలి. చాలా వరకు ఈవినింగ్స్ కుదరదు కాబట్టి నా ఒక అడ్వైస్ ఏంటంటే మార్నింగ్ టైంలో చేయండి. అది కూడా నేను 6 to 7 అనేది ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం మన డైలీ రొటీన్ అనేది 7 తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అలాంటి పర్ఫెక్ట్ టైం అనేది కేటాయించలేము. అందుకని మీరు నా అడ్వైస్ ప్రకారం మార్నింగ్ మీకు 5 to 7 లోపల మీరు ఒక టైం అనేది కేటాయించుకొని మీకు ఏదైతే కోరిక ఉందో బలమైన ఒక కోరికని ఆ కోరిక అనేది 100% ఆంజనేయ స్వామి త్రూ తీరాలని మీరు భావిస్తూ మీరు ఈ టైం అనేది కేటాయించి డైలీ చేసి చూడండి, మీకు తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. ఈ ఎపిసోడ్లో మనం 5th ఉపాయం అనేది చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ ఆల్రెడీ ఈ 5 అద్భుతమైన ఉపాయాలు అనేది మీకు నేను చెప్పడం జరిగింది. ఇవి చాలా సింపుల్ అండ్ చాలా సింపుల్గా ఉండి కానీ చాలా పవర్ఫుల్ రెమెడీస్ అండి. ఇది ఎంతో సింపుల్ ఉంది, దీనివల్ల రిజల్ట్స్ వస్తాయంటే మీరు దాని గురించి ఆలోచించే అవసరమే లేదు. నేను ఆల్రెడీ ఇవన్నీ చేశాను, నేను నా క్లయింట్స్ కూడా చెప్పాను, వాళ్ళకు కూడా రిజల్ట్స్ వచ్చింది కాబట్టే మీకు ఈ ఎపిసోడ్స్లో నేను ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 5 అద్భుతమైన ఉపాయాలను మీరు ట్రై చేసి చూడండి, లేదా దీని లోపల ఏదైనా ఒక్కటి మీకు ఏదైతే సూట్ అవుతుందో అది చేసి చూడండి. మీకు తప్పకుండా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నేను సంజీవిని న్యూమరాలజీ నుంచి కోరుకుంటున్నాను. మీ అనిల్ రాజ్ టీకొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.